స్థానిక చైత్ర సెంటర్లో గల ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో 12 మరియు 13 స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా ఉచిత మెగా వైద్య శిబిరాన్ని రమేష్ హాస్పిటల్స్ వారు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం నందు రమేష్ హాస్పిటల్ వైద్య బృందం వివిధ రకాలైన రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరిగింది. డాక్టర్ల బృందం చూసి వారికి మందులు ఇవ్వడం జరిగింది. డాక్టర్ మమత మాట్లాడుతూ రమేష్ హాస్పిటల్స్ నందు ఆరోగ్య భాగ్యం అనే పథకం ద్వారా వైద్య శిబిరానికి వచ్చిన ప్రతి ఒక్కరికి డాక్టర్ సూచించిన వైద్య పరీక్షలపై 25% రాయితీలతో అందించడం జరుగుతుందని చెప్పారు. అలాగే ఈ ఆరోగ్య భాగ్యం పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, గుంటూరు నగర డిప్యూటీ మేయర్లు సజిలా మరియు డైమండ్ బాబు, దొక్క మాణిక్యవర్ ప్రసాద్, 12వ వార్డు కార్పొరేటర్ చిస్తి నూరి ఫాతిమా, రమేష్ హాస్పిటల్స్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మమత పాల్గొన్నారు. ఈ వైద్య శిబిరం నందు సుమారు 500 మందికి పైగా పరీక్షలు నిర్వహించడం జరిగింది. పొలిటీషియన్స్ గా ఏమీ చేయలేము, కానీ సేవ ధర్మంగా గ్యారంటీగా చేయగలం. ఇప్పుడే కాదు, రానున్న కాలంలో ఎప్పుడైనా కానీ ఎవరైనా లేని వాళ్ళు జాయిన్ అవ్వాలన్నా కానీ ఏదైనా కానీ మేము కొన్ని కార్డ్స్ కూడా ఇస్తామండి, ఆరోగ్య భాగ్యం కార్డ్స్. సో అవి ఇచ్చి పంపిస్తే చాలా డిస్కౌంట్లో లేని వాళ్ళకి సేవ చేయగలం. ముస్తఫా గారు అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉంటారు, అమ్మ పలానా వాళ్ళు లేనాళ్ళు కొంచెం చూస్ చేయండి అని. మాకు వీలైనంత సాయం చేస్తున్నాము, ఇంకా ముందు కూడా చేస్తామని చెప్పుకోదలుచుకుంటున్నాము. ఈ ప్రోగ్రాం బాగా హిట్ అవ్వాలని అందరూ లేని వాళ్ళకి మన వంతు సాయం, మీరు చేస్తున్న సాయంలో ఉల్టా భక్తిగా మేము చేస్తామని చెప్తూ ధన్యవాదాలు. మమతా గారికి సంబంధించి నేను అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటా, వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తూ ఉంటా, ఫోన్ ఎత్తి వాళ్ళ అమ్మాయికో వాళ్ళ అబ్బాయికో వాళ్ళకి వాళ్ళు పేషెంట్కు అని చెప్పేసి చెప్తే మరి తగ్గిస్తూ వాళ్ళు. ఈ కార్యక్రమం మీరు ఏర్పాటు చేయడం అనేది నిజంగా మీకు అర్థం తెలియజేస్తున్నాం. ఎంత చెప్తున్నా ఎందుకంటే డాక్టర్ అంటే దేవుడి కింద లెక్క, ప్రాణాలు పోతున్నప్పుడు భగవంతులాగా వచ్చి కాపాడేది డాక్టర్లు. అదేవిధంగా డాక్టర్ సంబంధించి మా గుంటూరు వంటలకు సంబంధించి చాలా 127 కాలనీలు ఉన్నాయి. ఈ కాలనీ సంబంధించి ప్రధానంగా అంటే గతంలో తెలియదు కానీ ప్రధానంగా మీరు ఏర్పాటు చేశారు. అదేవిధంగా గుంటూరు నగరంలో 43 కొన్ని ఉండే కనీసం నెలకు 2 నెలకు ఒకసారి ఈ విధంగా ఏర్పాటు చేస్తే జీవితాంతం ప్రజలు గుర్తించుకోకపోయినా